హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ పల్లి పకోడీ. ఇవి చాలా స్పైసీగా, చాలా క్రిస్పీగా ఉండాలంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోకండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెసిపీ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక 150 grams వరకు చాలా పలుకుల్ని, అదేనండి పల్లీల్ని వేసుకోవాలి. ఇందులో ఒక 1/4 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్ బియ్యం పిండి, టేస్ట్ సరిపడినంత సాల్ట్, 1.5 spoon చిల్లీ పౌడర్, గరం మసాలా ఒక 1 spoon, జీరా పౌడర్ ఒక 1 spoon, చాట్ మసాలా పౌడర్ 1 spoon, అదేవిధంగా లెమన్ వాటర్, నిమ్మరసము ఒక 5 drops వరకు వేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని కొద్దిగా ముద్దగా కలుపుకోవాలండి. పొడి పొడిగా ఉండాలి, ముద్దగా ఎక్కువ వాటర్ మరి లూజ్ చేయకుండా కొద్ది వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలండి. ఒకసారి కాకుండా కొంచెం వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఈ బబుల్స్ లాగా ఉన్నాయి కదా ఆయిల్ మీద వేసిన వెంటనే, కాస్త ఈ బబుల్స్ పోయాక మనము ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నావు కదా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అంటే ఇవి బాగా వేగిపోయి. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. అదేవిధంగా మిగిలిన కూడా ఈ విధంగా వేసుకోవాలి. దీని తర్వాత కొన్ని కరివేపాకుల్ని ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇవి బాగా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పల్లి పకోడీ రెడీ అయిపోయింది. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అండి. మీకు మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాట మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.